హలో హాయ్ వెల్కమ్ ఓల్ ది కాంపిటేటివ్ వేరియస్ అండ్ వుడ్ బి టీచర్స్ దిస్ ఈజ్ యువర్ కిరణ్ కొడుమూరు సో ఇప్పటివరకు కాంటెంట్కి సంబంధించిన క్లాస్ అన్నీ కూడా మన వెబ్స్ మన ఛానల్ అవైలబుల్గా ఉన్నాయి సో ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ నిన్నటి క్లాస్ తోటి ఈ టెక్స్ట్ బుక్స్ మూడు కూడా క్లియర్ కట్గా వెరీ క్రిస్టల్ క్లియర్గా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కవర్ చేసిన మొత్తం కూడా కంప్లీట్ కావడం జరిగింది సో కాంటెంట్ నుండి ఇంతకుముందు మనం ఎయిత్ క్లాస్ నుండి త్రీ హండ్రెడ్ అండ్ ఫోర్ క్వశ్చన్స్ నైన్త్ క్లాస్ నుండి ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ అండ్ టెన్త్ క్లాస్ ఫస్ట్ అంటే ఫైవ్ యూనిట్స్ నుండి లైక్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వన్ క్వశ్చన్స్ తయారు చేయడం జరిగింది సో ప్రజెంట్ టెన్త్ క్లాస్ నెక్స్ట్ ఫైవ్ యూనిట్స్ నుండి త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ త్రీ క్వశ్చన్స్ తయారు చేయడం జరిగింది సో కొన్ని శాంపుల్ క్వశ్చన్స్ అయితే చూసేద్దాం సో ఇవి అండి శాంపుల్ క్వశ్చన్స్ సో ఆల్రెడీ ఎయిత్ నైన్త్ టెన్త్ ఇంతకుముందు తీసుకున్న అయితే నాకు చెప్పారు చాలామంది సో క్వశ్చన్స్ అయితే చాలా వండర్ఫుల్గా ఉన్నాయి సార్ ఇంతకంటే మ్యాక్సిమం టఫెస్ట్ క్వశ్చన్స్ ఇంకా ఉండవు అనేసి సో చాలా చాలా కాంప్లిమెంట్స్ ఇవ్వడం జరిగింది నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సో ఎందుకంటే అభ్యర్థుల్ని కాంటెంట్లో ఎంత డీప్గా ఎంత డెప్త్గా టచ్ చేయాలి క్వశ్చన్లు అనేది సో వాళ్ళ క్లియర్ కట్గా అవగాహన వచ్చి ఉండొచ్చు అండ్ ఇంకా ఒక క్వశ్చన్ ఒక క్వశ్చన్ ఎంత క్షుణ్ణంగా చదవాలి దానికి ఇచ్చినటువంటి ఆన్సర్స్ని కూడా ఆ యొక్క మల్టిపుల్ చాయిస్ ఏవైతున్నాయో వాటిని కూడా ఎంత పరికించి పరీక్షించి చూడాలి మన క్వశ్చన్ ఆన్సర్ చేసే అనేటువంటి విషయం ఆస్పిడెంట్స్కి వెరీ క్లియర్గా అర్థమైండొచ్చు సో ఈవెన్ మీరు ఎగ్జామ్ అటెంప్ట్ చేసేటప్పుడు కూడా ఆ విధంగానే మన క్వశ్చన్ పేపర్ నుండే క్వశ్చన్కి ఏ విధంగా ఆన్సర్ చేస్తున్నారో అదే విధంగా ఆన్సర్ చేయండి నెక్స్ట్ ఫైవ్ యూనిట్స్ నుండి మనకి ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో ఆ క్వశ్చన్స్ ఎవరైనా కావాలంటే సో ఆల్రెడీ ముందు చెప్పారు సార్ నెక్స్ట్ టెన్త్ క్లాస్ ఫైవ్ యూనిట్ లాస్ట్ ఫైవ్ యూనిట్స్ ప్రిపేర్ చేసిన తర్వాత మాకు ఇంటిమేట్ చేయండి సార్ ఫస్ట్ పార్ట్ అండ్ సెకండ్ పార్ట్ రెండు కూడా కలిపేసి తీసుకుంటామని చెప్పారు అని హో ఫస్ట్ పార్ట్ తీసుకున్న వాళ్ళు సో సెకండ్ పార్ట్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే తీసుకోవాలనుకున్నట్లయితే సో త్రీ హండ్రెడ్ సెవెంటీ త్రీ క్వశ్చన్స్ ఉన్నాయి దీంట్లో సో ఇవి కూడా పర్చేస్ చేసుకోవడానికి చేసుకోవచ్చు సో ఇది వచ్చేసి ఇది కూడా వన్ ఫిఫ్టీ రూపీస్ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయండి చేసినట్లయితే వాళ్ళ వాట్సాప్కి పీడిఎఫ్ ఫార్మాట్లో క్వశ్చన్స్ అనేవి అందుబాటులోకి వచ్చేస్తాయి సో మీరు ఓపిక ఉంటే రాసుకోవచ్చు మోస్ట్ ఆఫ్ ది యాస్పిరెంట్స్ వచ్చేసి ప్రింట్అవుట్ తీసుకొని స్పైరల్ చేయించుకున్నారంట సో అలా అయినా చేయించుకోవచ్చు మీకు ఓపిక ఉంటే రాసుకుంటే ఇంకా బెస్ట్ ఎందుకంటే మీకు అవగాహన అనేది ఏర్పడుతూ ఉంటుంది రియల్లీ ఇంత ముందు ఎవరైతే ఆస్పిరెంట్స్ క్వశ్చన్ పేపర్స్ తీసుకున్నారో నా లైఫ్లో ది బెస్ట్ కాంప్లిమెంట్స్ ఆ క్వశ్చన్స్ గురించి రియల్లీ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ సో నాకైతే బెస్ట్ కాంప్లిమెంట్స్ ఇవ్వడం జరిగింది సో క్వశ్చన్స్ ఇలా తయారు చేశారు ఇలా తయారు ఎలా తయారు చేస్తారు సార్ చాలా కాంప్లిమెంట్స్ ఇచ్చారు నేనైతే ఆ కాంప్లిమెంట్స్కి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే నేను ఒక్కొక్క క్వశ్చన్ తయారు చేయాలంటే నాకు ఆల్మోస్ట్ ఆల్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కూడా పట్టిన సందర్భాలే ఒక్కొక్క క్వశ్చన్ సో ఈ క్వశ్చన్ని ఎలా తయారు చేస్తే మిమ్మల్ని నేను కన్ఫ్యూజ్ చేయగలను మిమ్మల్ని నేను ఎంత కన్ఫ్యూజ్ చేస్తే నేనంత సక్సెస్ అయినట్టు సో మీరు ఆ క్వశ్చన్ని సక్సెస్ఫుల్గా చేసినట్లయితే మీరు సక్సెస్ అయినట్టు గుర్తుపెట్టుకోండి సో కాబట్టి ఎవ్రీ క్వశ్చన్ని కూడా చాలా సూక్ష్మంగా పరిశీలించండి ప్రతి ఒక్క అక్షరాన్ని కూడా పరిశీలించండి ఎస్పెషల్లీ ఆస్పిరెన్స్లో ఈ స్కిల్ డెవలప్ చేయడం కోసమే సో క్వశ్చన్ ఎలా అడుగుతున్నాడు ఎలా ట్విస్ట్ చేస్తున్నాడు సో ఈ క్వశ్చన్ చేయాలంటే మనం టెక్స్ట్ బుక్లో ఎంత డెప్త్గా చదవాలి టెక్స్ట్ బుక్ని ఎలా చదవాలి ఓకే సో ఇలాంటి స్కిల్ డెవలప్ చేయడానికి ఎంత క్షుణ్ణంగా చదివితే మనం ఆ క్వశ్చన్ ఆన్సర్ చేయగలుగుతాము అనేటువంటి స్కిల్ ఎస్పెషల్లీ ఈ స్కిల్ డెవలప్ చేయడం కోసమే నేను ఈ క్వశ్చన్స్ అనేవి తయారు చేయడం జరిగింది అండ్ మోర్ ఎవర్ ఇంకా మెథడాలజీ క్లాసెస్ కూడా కంప్లీట్ కావడం జరిగింది కొంతమంది ఆస్పిరెంట్స్ అడుగుతూ ఉన్నారు అంటే మెథడాలజీ కంప్లీట్ అయినాక మేము తీసుకుంటాం సార్ అనేసి సో అది కూడా మీకు ఇంటిమేట్ చేస్తున్నాడు మెథడాలజీ క్లాస్ కూడా కంప్లీట్ అయిపోయింది మొత్తం నైంటీ క్లాసెస్ ఉన్నాయి వరి ట్యూషన్ క్లియర్గా ఉంటాయి సో ఎవరికైనా కావాలంటే మెథలజీ క్లాస్ కూడా ఫర్దర్ నన్ను కాంటాక్ట్ చేయొచ్చు సో టెట్ నోటిఫికేషన్ అయితే వెరీ సూన్ రావడానికి ఛాన్స్ ఉంది అంటే మన టీచర్ రిక్రూట్మెంట్ ఏ విధంగా జరుగుతుంది అనేది కరెక్ట్ క్లియర్ గైడ్లైన్స్ అనేమీ లేవు సో యాజ్ పర్ లాస్ట్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే టెట్ వేరు డిఎస్సి వేరు ఉండేది బట్ మనకి ఇప్పుడు వచ్చేసి కమ్ డిఎస్సి కండక్ట్ చేస్తారనే ఊహాగానాలు కూడా ఉన్నాయి సో అలా ఉంటే ఇంకా టెట్ నోటిఫికేషన్ రాదు టెట్కామ్ డిఎస్సీని డైరెక్ట్గా రావడానికి అవకాశం ఉంటుంది సో అభ్యర్థులు వీటి దీని గురించి ఎలాంటి వరికోవాల్సిందేమీ లేదు మీరు మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి ఎట్టి పరిస్థితుల్లో ఆపకండి ఎందుకంటే గవర్నమెంట్ ఏ క్షణంలో ఎప్పుడు బ్లాస్ చేస్తుందో అర్థం కాదు నోటిఫికేషన్ కాబట్టి రేపు వచ్చిన నోటిఫికేషన్ మీరు సిద్ధమైన ఎగ్జామ్ రాయటానికి అనేది ఒక క్వశ్చన్ చేసుకోండి డెఫినెట్గా ఫుల్ కాన్సన్ట్రేషన్తో చదవండి సో నోటిఫికేషన్ ఎక్కడికి పోదు డెఫినెట్గా వస్తుంది ఐ విష్ ఆల్ ద బెస్ట్ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్ టిల్ ద నెక్స్ట్ సెషన్ హ్యావ్ ఎ గ్రేట్ టైమ్